తెలుగు చిత్ర పరిశ్రమలో నట సార్వభౌముడిగా ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో కీర్తి ప్రతిష్టలు సాధించారు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎన్టీఆర్గా గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు ప్రతి విషయంలో కూడా ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. ఆయన జీవితం, ఆయన హుందాతనం, ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనం, స్నేహితులకు ఎవరికైనా సమస్య వస్తే అండగా ఉండే మంచితనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో అన్నీ ఎంతో ప్రత్యేకం. ఆయన నటనకు ఎంతమంది అభిమానులున్నారో ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్కు కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచి వ్యక్తిని బయట జనాలే కాదండో, చిత్ర పరిశ్రమలోని వాళ్ళు కూడా తెగ ఇష్టపడేవారు. అలాగే తెలుగు సినీ రంగంలోని ఎంతో మందితో అన్నగారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇలాంటి వారిలో వి నాగయ్య కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే వారి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో మనమిప్పుడు తెలుసుకుందాం. సీనియర్ మోస్ట్ నటుడైన వి నాగయ్య ఎన్నో సినిమాల్లో నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు. ఎన్టీఆర్తో మాత్రమే కాదు, అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో అన్నగారికి తండ్రి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్కి, వి నాగయ్యకి మధ్య ఆప్యాయత, అనురాగాలు మరింతగా బలపడ్డాయి. ఇక నాగయ్య దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా కావడంతో ఇలా వీరి బంధం ఎన్నో ఏళ్ళు కొనసాగింది. అయితే ఇలా నాగయ్యకు నందమూరి తారక రామారావు దత్తపుత్రుడిని చేస్తే అటు ఎన్టీఆర్కు నాగయ్యను తండ్రి కాని తండ్రిని చేసింది. వీళ్ల బంధం బలపడిందో లేదో, ఎన్టీఆర్ నాగయ్యను నాన్నగారు అని పిలవడం మొదలుపెట్టారు. అచ్చం జన్మనిచ్చిన తండ్రిలాగే ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సినిమాల వరకు అన్ని విషయాలు నాగయ్యకు తెలుస్తూ ఉండేవి. అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన ముఖ్య అతిథి కూడా. అయితే తుది దశలో నాగయ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ ఆయనను ఆదుకుని బాగా చూసుకున్నారనే చెప్పాలి. ఇక నాగయ్య కూడా ప్రతి అడుగు ఎన్టీఆర్ వెంటే అన్నట్లుగా ఆయన వెంటే ఉండేవారు.